కంబుల విసరవే సాగి మృక్కుచు సామగా నము సాధమని వినిపించవే యోగ దృష్టికి వేగమందని యుగసి నృత్యం చేయరే సుదీ విచారమందై సూక్ష్మతరమని చెప్పవే హృదయ కమలము నందు నిండుకొని అభ్యసించేనను గదే ఈ విధంబున బ్రహ్మవేత్తలు వివిధ మార్గము దాటరే సదయో మాయప గురు పద సరసిజమ్ములు నమ్మవే సదయో మాయుగా అనుదినంబు పూర్ణతరమని ఆవహించుచు నిలువవే ఆనందదామమునచు ఆసమాన్యములియవే అనుసరించు సత్యమునకు అర్ఘపాద్యములియవే అనుభవందే సిద్ధమునచును ఆసనంబుంచవే స్వామి నిర్మల రూపములకు స్నానములు చేయించవే పావనంబగు విశ్వగర్భునకు పట్టు వస్త్రం గట్టవే బ్రహ్మ భావాలంబగురునకు బ్రహ్మ సూత్రములియవే సోమకాంతులు మణులు చెక్కిన సొమ్ములను ధరించవే బిందునాద కలలు మూడు విభూతి రేఖలు దిద్దవే వందనం హృదయవాయ మణియనాత్మనే సర్వలోక శరణ్యాయ సాధువాయ మంగళం కర్పూర గౌరవం కరుణావతారం సంసార సారం కేంద్ర ద్విపాదో ఏతదస్పద అష్టాయ భాచయైహాగ్నే ఏదైక జపాశుగా సప్రద సభామే గోపాయ ేతద్యాసభాసదానింద్రియావదకూరు సర్వమాయుర్వాసదా అహే బుద్ధ్యా మంత్రం మే గోపాయ యమ్రశ్రేర్విదా విదు రుజ సామాన్యజోగంశే సాహిశ్రేర్మృదా సదా మానాయకం సేచ్చాతమే దోగామశ్వంబురంజగదు అభిప్రదగ్నాగహే శ్రియామా పరిపాసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణ లింగ సిద్ధ సురాసుర వందిత లింగ తత్ప్రణమామి సదా శివలింగ మణిభూషిత లింగ మణిపతి వేష్టిత శోభిత లింగ దశ యజ్ఞ వినాశక లింగ తత్ప్రణమామి సదా శివలింగ కుంకుమ చందన లేపిత అని ఉంటారు కదా. మేము ఇంతకాలం చేయగల మామూలు చూస్తే ఆ మాలి చక్కని చూస్తున్నాను ఇట్లా అనమాట. ఆ మాలి ఆయన ఆయన ఎవరు అనమాట. ఆ మరగిన వాడు మన పనికిరాను ఆయన స్వామి మాలి చక్కడు. అరే మనం అందరం పండితులము వేద పండితులము మంచోళ్ళు రెడ్డిలు అందరం ఉన్నా మీరు ఓలం పిలిచలేదు మాలి చక్కని పిలిచే ఆడికేం ఇదే అరే ఉంటుంది కదా కొంత ఎంత ఆయన పిలిచి అందరూ వచ్చి ఆయన స్వామిని దొరుకుంటాడు. స్వామి నేను ఏం తప్పు చేయలేదు, నువ్వు చెప్పిన మాత్రమే చెప్తున్నా, నేను మాత్రం ఏం చేయలేదు స్వామి, మీరు నన్ను ఏమనుకుండ్రు ఈయన అంటున్నాడు. అనగానే శాస్త్రంగా దండం పెట్టిను, సరేరా సరే సరే సంతోషం అని నా పక్క పొంటేని అడుగుకోవచ్చు. స్వామి మీరు అంత దూరం అత్తున్నారు, నీళ్ళు ఉన్నాయి, మీరు ఒక్కసారి మీ చేత కొబ్బరికాయ ఇస్తే నేను నీళ్ళు తీసిస్తా, మీరు విడిదిలే ఉంటుంది నేను నీళ్ళు తీసిస్తా, మీ ఆశిస్తానమాట. స్వామికి ఎంత ఖుషి అయిపోయా ఇప్పుడు ఒక ఎంత యోగ ఎంత యోగైనా ఋషి అయినా లోపల తత్వం ఒక్కొక్కరికి ఒకరు తెలియాలి కాబట్టి గురు మీద విశ్వాసంతో ఆయనకు ఆ భాగ్యం కలిగింది అన్నారు. అనగానే మన ఏదో బాగున్నది నేను మరి వచ్చిన దానికి అది శుభం కావాలని గురువుకు కూడా ఆనందం కలిగింది. కలిగి ఆయన విడిదిచ్చేసి ఊరందరూ వచ్చి పేర్కొన్నారు. రేపు పొద్దుగా బయకాడికి పోదామని అంతా విడిదిచ్చేసి స్వామిని ఇక్కడ రెస్ట్ తీసుకున్నారు. ఈ మాలి తక్కడ కావాలి రాసుకుని లేదుగా లోపలికే ఉంచుకున్నాడు స్వామి లోపల ఉంచుకొని ఏంద్రా ఆ స్వామి నువ్వు చెప్పిందే చెప్తున్నా నేనేం చెప్తాను ఏంద్రా లేవురనాయన లేవు లేవురనాయన లేవు లేవురనా ఇదే మాత్రం అదే మాత్రం నువ్వు ఇచ్చిందే తప్పలేనిగా కూకున్నా నిలుస్తున్నా అదే నామం చేస్తున్నా స్వామి ఏం లేని రేపు పొద్దున నీ చేత కొబ్బరికాయ్యు నీ విడిచిస్తా ఇంత ధైర్యం చెప్తున్నాడంటే అంత పరిపూర్ణమైన గురువు మీద విశ్వాసంతో అని చెప్తున్నాడు. సరేరా అన్నాడు ఆయన ఓ పెద్ద మనసులో అందరు తెలుసుకున్నాం తెలుసుకున్నాం స్వామి మనం బోధన బయకట్ నేను రాను ఇగో ఈ మాది తక్కడు గడపాన పావుడా తీసుకొని కొబ్బరికాయ ఇస్తున్నా వీడు నీళ్ళు తీసి తరపండి అని చెప్పేసి ఊరందరూ పరేషన్ అయిపోయి
వేరే పండితులుండి వాళ్ళుండ్రి మనం ఉండి తప చేసిన ఉపాసన చేసిన ఉండి అందరి పక్కన పెట్టిన మాది తక్కువ ఇచ్చే ఇవే బలం అని అంటే ఏమిటి అది ఇచ్చిస్తావురా నువ్వు ఒక ఉంటారు కదా బాబు నాది కాదే భగవంతుడు చెప్పిన మన పాదాలు పట్టుకోగానే స్వామి రై లేవు నాయన లేవు లేవు ఇప్పుడైతే లేవు నాయన ఇక్కడ సారంభ్యం లేవు చేయాలి లేవురా నాయన అని లేవురా అంటాడు లేలే స్వామి నీ ఉపదేశం చాలి నీ మంత్ర ఉపదేశం లేవురా నాయన లేవురా నాయన లేవరా ఇంతే అన్నాడు ఇక అదే నా పట్టుకున్నాడు ఏం పట్టుకున్నాడు లేవురా నాయన లేవురా నాయన లేవురా నాయన లేవురా నాయన లేవురా నాయన కథం స్వామి కాలకృత్యాలు తీసుకుని చనిపోయిండు తన కాలకృత్యాలు తీసుకున్నాడు వచ్చిండు స్నానం చేసిండు పూజ అనుష్ఠానం అన్ని కార్యక్రమాలు అన్ని వేసుకున్నాడు ఉదయాన్నే మళ్ళీ వీళ్ళందరినీ దొరకపోయాడు కొబ్బరి రాయగొట్టాల ఒక బావి దగ్గర ఇంకా అందరు బాజా బజంతులతో దూరకం పోయి మళ్ళీ అక్కడికి అక్కడ భూమి పూజ చేసేది ఇక స్వామి కూడా అందరు దర్శనం పాదదర్శనము ప్రసాదాలు అందరు కూడా తీసుకుంటే ఆ రోజంతా కూడా ఊళ్ళో బండారు అన్నదానం కూడా చేసేటు మళ్ళీ స్వామిని యథావిధిగా పంపించేసి పంపి ఇంక ఇతను కూడా మెల్లగా ఆలేదు ఎందుకెనక ఇక ఎందుకెందుకు పోతుండే ఏమంటున్నాడు లేవురా నాయన లేవురా నాయన లేవురా నాయన లేవురా నాయన లేవురా నాయన లేవురా నాయన లేవు ఇదే పాట పాడుతున్నాడు ఇక మనుషులు అదే ఉదాహరణ తీసుకొని పోతున్నాడు పోతున్నాడు అయితే స్వామి ఊరవుతారు పోయిందా ఈయన కూడా పోయిండు ఇక అక్కడ నుంచి రిటర్న్ ఈయన వచ్చింది ఊరలో వచ్చి నీట్ వచ్చింది ఇక కూకున్నా నిలుచున్నా పని చేసుకున్నా ఎప్పుడైనా నిరంతరం దేవురా నాయన దేవురా నాయన భార్య పిల్లలు ఏంది ఏమంతరమే మనుషులా అనుకోవాలా అది ఇది ఏం దేవుడు మంత్రం కాదు లైక్ మళ్ళీ సరంటే కథ ఇవ్వకూడదు దేవుడు మంత్రం కాదు గురు మంత్రమే అని అందరికి చెప్పింది ఇక తన మనసులో ఎప్పుడు కూడా అనుకుంటున్నా అనుకుంటున్నా ఇట్లా ఇట్లా మూడేళ్ళు అయిపోయింది వీళ్ళు ఊరు వాళ్ళు అందరు బావి కొట్టిరి బావి కొట్టిరి కానీ ఒక్క సుక్క నిలవాలే మన అన్న అయ్యో మరి మన మరి మన కొడితేనన్నా పడకపోయే స్వామి చేతి చూపించే స్వామి చేత కూడా మరి ఇంతగానో దొరికి పడకపోయా ఇక స్వామి చేతను మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకో బావిని కొట్టిద్దాం లేకుండా ఇల్లు ఉన్నాయా లేదా చెప్పండి మళ్ళా దొరకద్దామని మళ్ళీ కొన్ని 3 సంవత్సరాల తర్వాత ఆ స్వామీజీకి మళ్ళీ సమయం తీసుకొని మళ్ళీ స్వాగతం పలికి తోలుకొస్తాం. తోలుకరాగా మళ్ళీ స్వామి దర్శనం చేసుకోవాలి. ఎవరు మాది తక్కాడు ఇక ఇలా వీళ్ళందరూ జర బెదిరాడే ఏంద్ర మీరు మీ తత్వం అందరు జర బెదిరితే కదా ఈ పండితులు ఉంది ఈ నాశనం చేసాడు అందరు కూడా ఉంది కదా ఇక అన్నట్టు దూరం జర అన్నలే చూసి నా గోడ మీరు ఎక్కిండి ఇక ఆ గోడ మీద ఎక్కి స్వామిని పాద దర్శనంకి వెళ్ళి పైదాకా దర్శనం చేసుకున్నాగానే స్వామి దృష్టిలో ఒక్కటిసారి 500 బల్బ్ ఎట్లా వెలుగుతుంది అట్లా వెలిగింది ఈయన దృష్టిలో. అంటే ఏం చెప్పి తెలిగిండు ఎప్పుడు గురువు మీద నిష్ట పెట్టుకున్నాడు కాబట్టి 500 బల్బ్ వోల్టేజ్ ఎట్లా ఉంటుందో అంత తేజస్ అయిపోయింది అనే ముఖం మీద. అయితే ఈయన నడుస్తున్నాడు మన మామూలు భక్తులు వాళ్ళు ఇదే మన చేత మంచి చేయలేవు ఓన పీఠాధిపతిని దొరకేద్దాం మనం అని ఒక పీఠాధిపతిని ఎన్నుకుందాం మనం జగద్గురుని దొరకేద్దాం అని మంచి ఆదిశంకరాచార్య పెంచి పీఠంతో ఒక స్వామీజీని అను సమయం తీసుకొని ఆ సమయ ప్రకారంగా స్వామి దగ్గర టైం తీసుకున్నారు. ఆ స్వామీజీ కూడా ఊళ్ళోకి రావడం చాలా అయితే ఊళ్ళో మొత్తం అందరు కూడా చిన్న పెద్ద అందరు మంగళార్తులు సన్నాయిలు దప్పులు బాజలు భజంతులు అందరు కూడా ఒక మంచిగా ఒక ఆనందంగా ఒక పండుగలాగా వేసుకొని స్వామీజీని గ్రామానికి తోలుకరంగా ఒక మంచి మాదిరి తక్కాడు. ఆయన మహాపరమ భక్తుడు ఎప్పుడు కూడా నామస్మరణం భజన కీర్తన చేసుకుంటే మనసులో అనుకునేవాడు అన్నట్ల బయటకు కాదు ఆయన పని ఆయన చేసుకుంటాడు ఆయన పని అరే స్వామిని కానంతరేమో స్వామిని దర్శనం చేసుకుందాం స్వామిని పాద దర్శనం చేసుకుందాం అని తపతపలాడుతున్నాడు. కానీ నేను అలాంటి వారు నీలాంటి వాడు ముట్టారనమాట దూరం కూడా స్నానం చేయాలి అది కొంత బెదిరితే కదమ్మా ఇప్పుడు బంధైనా కదా ఆ కాలంలో బాగుంది. అయితే అతను ఏం చేసింది ఒక గోడ మీద నిలబడి చూస్తున్నాడు ఇక స్వామిని ఈయనైతే కొద్ది దూరంలో కానీ పోతుండగా గోడ మీద నిలబడి చూస్తున్నాడు. చూడంగా ఈ ఆ స్వామి పాదాల కాడికే ముఖం దాకా దర్శనం చేసుకున్నాడు. ఎవరు మాది ఇక సాధు స్వామి దర్శనమైంది సార్ ఎప్పుడు ఇక మీరు వదిలేదు సపరేట్ అట్లా పోయి ఇక ఒకసారి దర్శనం చేసుకుంటే నేను కృషి అయిపోయాయి ఇక అందేదాకా పానం కొట్టుకుంటారు వాళ్ళకైనా కానీ వచ్చిన పని అయిపోయిందాక
ఎట్లయితే కాకపోతే ఇట్లా పనసు పట్టుకుంటారు ఆయన కూడా అయిపోయింది కాబట్టి పక్క జరిగింది. ఈ ఆరు కూడా ఊరంతా కూడా ఊళ్ళో అంతా కూడా తింపిండు స్వామీజీని స్వాగతం చెప్పేసి ఊరవుతల అప్పుడు ఊరవుతలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అంటే ఇళ్ళ కానీ ఇంకా అక్కడక్కడ కొన్ని ఇంటిట్లో ఇస్తుంది కానీ ఆ కాలంలో ఊరవుతల పందిళ్ళు వేసి ఆయనకు విడిదిచ్చేవాళ్ళు. అయితే అన్ని సౌకర్యాలు చేసి ఊరవుతల నుంచి స్వామీజీని ఇక రాత్రి అంతా భజన కీర్తన నడుస్తున్నది. ఇక ఇతను అనుకుంటున్నాడు స్వామిని అంత దూరకెళ్ళి దొరకొచ్చింది ఊళ్ళే బాయిల నిలబడకపోవడం స్వామిని దొరకొచ్చిండ్రు ఆ స్వామి ఎట్లా ఏం కథ అంత పెద్ద స్వామిని దొరకొచ్చింది అని ఈయన లోపల ఆవేదన కొట్టుకుంటున్నారు. కొట్టుకున్నాక మరి స్వామి దర్శనం చేసుకున్నాలా స్వామితో ఉపదేశం తీసుకున్నారు అందుకే చూడు దర్శనం పోయింది ఉపదేశం తీసుకున్నాలని కోరిక ఇవ్వబడ్డది. ఇక స్వామి దగ్గర శిష్యులు ఉంటారు కదా ఇప్పుడు నరసయ్యారు సంజయులు గమాలే స్వామి ఇప్పుడు బయటకు వస్తాడు ఏ టైంకి వచ్చారని అడిగేసి అలా అరే బాపు ఈ ఊరవుతాడు ఉన్నాడు ఎప్పుడు వెళ్తాడు ఓన్లీ మలమూత్రాలకు 3 గంటలకు వెళ్తాడు ఇక అక్కడ తప్ప మళ్ళీ స్వామిని ఎగ్గా అన్నాడు మంచి ఇక మొత్తం రాత్రి అంతా స్నానం చేసిండు పన్నెండు కానీ స్నానం చేసిండు తడి పట్టంతా ఊపుకున్నాడు ఇక స్వామి వెళ్తే పాదాలు పట్టుకుందామని ఇక అట్లా ఇలాంతా భజన నడిచి నడుపుతున్నది ఇతను మా 2 గంటలు రెస్ట్ తీసుకున్నాడు మలమూత్రాలకు ఆ రోజులలో ముందు